సో గాయస్ ఇగో ఇదే మన హార్స్ అన్నమాట సో ఇదేంటి అంటే లైట్గా మాడిఫై చేయించాను యమహా ఎఫ్జెడ్ వర్షన్ 2 ఇది సో మన యూట్యూబ్ ఛానల్ లోగో ఉంటుంది ఇక్కడ సుంషిత్ టీవీ అని సో చూశారు కదా నా బైక్ అన్నమాట ఇది సో వర్షన్ 2.0 ఎఫ్జెడ్ సో యాక్చువల్గా యమహాలో ఫస్ట్ వర్షన్లో ఏంటి అంటే ఈ బ్యాక్ సీట్ ఒకటి కొంచెం పిలియన్కి ఎంత కంఫర్ట్గా ఉండేది కాదు సో సెకండ్ వర్షన్లో కూడా సేమ్ హైట్ ఉంటుంది కాకపోతే దీనికి హైట్ అడ్జస్ట్మెంట్ షాక్ అబ్జర్ ఉంటుంది అన్నమాట సో చూస్తున్నారు కదా సో షాక్ అబ్జర్ వచ్చేసి హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది మనకు లో కావాలంటే లో డౌన్ చేసుకోవచ్చు కొంచెం హైట్ కావాలి అంటే హైట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట ఈ షాక్ అబ్జర్ అనేది సో నేనైతే లో పెట్టేశాను ఎందుకంటే మనకు బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది అన్నమాట లో పెట్టేస్తే అది సెట్టింగ్ ఉంటుంది దానికి సో ఒక రింగ్ ఉంటుంది అన్నమాట ఆ రింగ్ లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే డౌన్ అయిపోతుంది షాక్ అబ్జర్ సో అది అన్నమాట సో నేనైతే బ్యాక్ లైట్ తీసేసాను ఎందుకంటే ఇక్కడ కొంచెం మాడిఫై చేసినట్టుగా ఉంటుందని చెప్పేసి తీసేసాను నేను సో నా బైక్ అయితే ఆల్మోస్ట్ ఒక 50,000 తిరిగింది సో మొత్తం కూడా హైదరాబాద్లోనే లాంగ్ టూర్స్ అయితే ఎటు వెళ్ళలేదు ఒక్కసారి అదేంటది బాసరా సైడ్ వెళ్ళొచ్చాను అంతే నిజామాబాద్ దగ్గర ఏదో చిన్న విలేజ్కి టెంపుల్కి వెళ్ళొచ్చాను యా శ్రీశైలం వెళ్ళిన ఒకసారి అండ్ నిజామాబాద్ దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది అన్నమాట మా మమ్మీ చెప్తే ఏదో టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన కానీ ఆయన ఏం చెప్పలేదు సరిగా అయ్యగారు అక్కడ ఏదో పూజ చేయాలి అని చెప్పేసి అన్నాడు సో పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఉంటే మనం సంపాదించిన డబ్బులన్నీ పూజలకే అయిపోతాయన్నమాట సో యాక్చువల్గా సైలెన్సర్ మీద ప్లాస్టిక్ కవర్ ఉంటుంది అది కూడా తీసేశానన్నమాట సో ప్లాస్టిక్ కవర్ ఉంటే ఏంటి అంటే హీట్ అనేది ఆపేస్తుంది అన్నమాట హీట్ బయటికి వెళ్ళిపోవాలి ఇంజన్ కూల్ అవ్వాలి ఫాస్ట్గా అంటే సో ఈ కవర్స్ ఇవన్నీ ఉంటే లుక్ కోసం అని పెడతారు అంతే సో అవన్నీ తొందర ఇంజన్ హీట్ చేసేవి అన్నమాట సో యాక్చువల్గా సైలెన్సర్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే సౌండ్ తక్కువ చేస్తుంది అండ్ ఇంజన్ కూల్ చేస్తుంది అన్నమాట సైలెన్సర్ అనేది సో ఇదిగో ఇది డిస్ప్లే అయితే ఇట్లా ఉంటుంది అన్నమాట ఫస్ట్ వర్షన్కి అనలాగ్ డిస్ప్లే ఉంటుంది దీనికి ఏమో డిజిటల్ డిస్ప్లే అన్నమాట వర్షన్ 2కి సో వర్షన్ 3లో ఏమీ మోడిఫికేషన్ లేదు వర్షన్ 3లో వచ్చేసి BS6 అన్నమాట ఇంజన్ సో ఇది మనకు BS4 ఇంజన్ ఇది సో వర్షన్ 3లో BS6 అన్నమాట దానికి ఒక క్యాటలైట్ కన్వర్టర్ వస్తుంది సో అది పెట్టడం ద్వారా సైలెన్సర్లో పికప్ అనేది తగ్గిపోతుంది అంటే అది యాక్చువల్గా యమహా అనేది 14 BHP ఉంటుంది సో ఆ క్యాటలైట్ కన్వర్టర్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఒక 1 హార్స్ పవర్ డ్రాప్ అయిపోతుంది అంటే ఇప్పుడు వచ్చే కొత్త వర్షన్ 3 అనేది 13 హార్స్ పవర్ అన్నమాట సో వర్షన్ 2 కంటే వర్షన్ 3లో పికప్ చాలా తక్కువగా ఉంటుంది అండ్ నేను సైలెన్సర్ బీటింగ్ కూడా విన్నాను సో సైలెన్సర్ బీటింగ్ అయితే వర్షన్ 2నే బాగుంటుంది వర్షన్ 3 సైలెన్సర్ సౌండ్ అయితే బాగలేదన్నమాట సో కొంచెం సైలెన్సర్ని ఇంకా మాడిఫై చేయాలి వాళ్ళు సో ఇక్కడ లోగో చూడొచ్చు మీరు యమహా ఎఫ్జెడ్ అన్నమాట సో యాక్చువల్గా ఇక్కడ నేను యూట్యూబ్ అని రాశాను కానీ ఇది పోయింది ఇక్కడ ఇక్కడ YO 2 పోయినాయి అన్నమాట ఇక్కడ రేడియం స్టిక్కర్ సో ఇదేంటి అంటే i6 న్యూస్ వాళ్ళు నాకు మీరు మీడియాలో తిరుగుతుంటారు కదా అని చెప్పేసి ఒక స్టిక్కర్ అయితే ఇచ్చారు సో i6 న్యూస్ మల్లికార్జున్ అనే ఫ్రెండ్ అన్నమాట సో మనం చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాం కాబట్టి వాళ్ళకు వాళ్ళ ఒక లోగో ఇచ్చారనమాట మనకు సో ఇది అన్నమాట మన బైక్ అందరూ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్.